స్మార్ట్ ఫోన్ వాడే చాలామంది దాదాపు తమ ఫోన్ని బట్టి ప్రతిరోజు యాపిల్ యాప్ స్టోర్ను కానీ గూగుల్ ప్లే స్టోర్ను కానీ ఓపెన్ చేస్తూనే ఉంటారు. అయితే వీటిలో ఏది ముందుకు పరుగుదీస్తోంది? 2022 సంవత్సరం ముగింపుకు వస్తున్న ఈ సందర్భంలో ఈ రెండు స్టోర్స్ తాలూకు ప్రోగ్రెస్ని గమనించి చూస్తే యాపిల్ యాప్ స్టోర్ కంటే గూగుల్ ప్లే స్టోర్ కొంత వెనకబడుతోందా అని అనిపిస్తుంది. అయితే మొదటి నుంచి యాప్ స్టోర్ విషయంలో యాపిల్దే పైచేయిగా ఉంటూ వస్తోంది. అయితే అభివృద్ధి విషయంలో ఈ ఏడాది గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్తో పోలిస్తే గతంలో కంటే మరికొంత స్లో అయిందని అంటున్నారు. అయితే ఈ వెనకబాటు నామమాత్రమే, మరీ ఎక్కువ వెనకబడిందని చెప్పలేం. వరల్డ్ వైడ్ చూస్తే గతంలో కంటే ఈ ఏడాది యాప్స్ వాడకం బాగా పెరిగింది. కేవలం ఫ్రీ యాప్స్ మాత్రమే కాదు, పెయిడ్ యాప్స్ కూడా జనం వాడుతున్నారు. వాటి మీద ఎంతో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. యాప్స్లో ఇన్ యాప్ పర్చేసెస్, సబ్స్క్రిప్షన్, ప్రీమియం వెర్షన్స్, పెయిడ్ గేమ్స్ ఇలాంటివన్నీ లెక్కలోకి తీసుకుంటే యాపిల్ యాప్ స్టోర్లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంత ఆదాయం సంపాదించిందో తెలుసా? 4,370 కోట్ల డాలర్లు. ఇక గూగుల్ ప్లే స్టోర్ అయితే 2,130 కోట్ల డాలర్లు. మొత్తం మీద రెండు స్టోర్లు కలిపి యాప్స్ పేరు చెప్పి దాదాపు 6,500 కోట్ల డాలర్లు సంపాదించాయి. అంతేకాదు ఈ ఏడాది చివరికి ఈ గ్రోత్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు స్టోర్ ఆదాయంలో మొదటి నుంచి యాపిల్ వాటాయే ఎక్కువ. యాప్ స్టోర్ వ్యాపారం మొత్తంలో యాపిల్ వాటా దాదాపు 65% ఉంటే గూగుల్ ప్లేస్టోర్ వాటా 35% మాత్రమే ఉంటూ వస్తోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా యాపిల్ యాప్ స్టోర్దే పైచేయి. అయితే గత ఏడాదితో పోలిస్తే చేంజ్ ఏంటంటే ఈ ఏడాది యాపిల్ యాప్ స్టోర్ ఆదాయం 5.6% పెరిగింది. గూగుల్ ప్లేస్టోర్ ఆదాయం 7.4% వరకు తగ్గింది. సరే, యాపిల్ గూగుల్ మధ్య పోటీని పక్కన పెడితే ఓవరాల్గా చూసినప్పుడు యాప్ మార్కెట్ అన్నది లాభాల్లో నడుస్తోంది. యాప్లపై ఆదాయం ప్రతి 7 కంటే ఈ సంవత్సరం మరింతగా పెరిగింది. 100ల కోట్లు కాదు, ఏకంగా 1,000 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదించే ఒక అతిపెద్ద టెక్నో మార్కెట్గా మారింది యాప్ మార్కెట్. ఈ ఏడాది యాప్ మార్కెట్ టోటల్ ఆదాయం ఎంతో తెలుసా? 6,500 కోట్ల డాలర్లు. ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే 5,30,000 కోట్ల రూపాయలు. యాప్ స్టోర్లా మజాకా?